సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నాతోటి సహచర మంత్రి వర్యులందరికీ, తోటి శాసనసభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. 6 గ్యారంటీల ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది. కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనల్లో ఈ రాష్ట్రం వైపే దేశం అంతా చూస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అలవై కాని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయరు, చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు, ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి, మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ, గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది, రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడిలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులని ఎదుర్కొంటున్నప్పటికి కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయటం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలవరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నిటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే.